రాత్రికాల సమయంలో నాలుగవ రోజు వచ్చిన మీ అందరినీ ప్రభు దీవించును గాక. హల్లెలూయా. మరి రాత్రి మనమందరము మరి రెండవ ముద్ర దాన్ని ఈ రాత్రి మనం పూర్తి చేసుకున్నాము. దేవుడు మనతో ఈ రాత్రి రెండవ ముద్రను గురించి మాట్లాడతాడని నేను నమ్ముతున్నాను. సో లెట్స్ టేక్ ఇట్. మనం తీసుకుందాం. ఇప్పుడు మనం నిలబడిగా పరిశుద్ధ గ్రంథంలో ఉండి ప్రకటన గ్రంథము 6:3-4 చదువుకుందాం. ప్రకటన గ్రంథము 6:3-4 ఆయన రెండవ ముద్రను విప్పినప్పుడు రాము అని రెండవ జీవి చెప్పుట వింటిది. అప్పుడు ఎర్రనిదైన ఒక వేరొక గుర్రము బయలువెళ్ళను. మనుషులు ఒకరినొకరు చంపుకున్నట్లు భూలోకంలో సమాధానం లేకుండా చేరుటకు ఈ గుర్రము మీద కూర్చున్న వారికి అధికారం ఇవ్వబడెను. మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గం ఇవ్వబడెను. ప్రభు తన మాటలను దీవించును గాక. ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు తండ్రి. ఈ దినమందు ప్రభువా, ఈ రాత్రికాల సమయంలో మా కొరకు వధింపబడిన గొర్రె పిల్లగా నువ్వు ఇంకనూ ఉన్నందుకు స్తోత్రాలు. మా కొరకు నువ్వు ఇంకనూ విజ్ఞాపన చేస్తున్నందుకు వందనాలు దేవా. ఆ గొర్రె పిల్ల జీవ గ్రంథంలో ఎవరి పేరైతే నువ్వు రాసి ఉన్నావో వారిలో ఇంకా రావాల్సిన వారు ఉన్నారు కనుకనే నువ్వు అక్కడ మధ్యవర్తిగా ఉన్నావు ప్రభువా. కానీ ఆ చివరి పేరు ఎప్పుడైతే ప్రభువా భూమి పైన బయలుపరచబడుతుందో, ఓ ప్రభువా, అప్పుడు నీ హక్కును నువ్వు పొందుకోవడానికి తప్పక దీవస్థలం మేము నమ్ముతున్నాము దేవా. అందుకే తండ్రి, మరి ఈ రాత్రి మాకు ఇంకనూ నీ వాక్యము అర్థమైనట్లుగా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. నీ అభిషేకం మాకు దయచే. ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్మ చేత నింపబడుతురు కాక. నువ్వు మాట్లాడే ప్రతి మాట ఒక భావాన్ని ప్రతి ఒక్కరు ప్రత్యక్షతగా పొందుతురు కాక. అవును ప్రభువా, నీ వధువు నీ పెళ్లి కుమార్తె ఇప్పుడు నీతో ఐక్యతలోనికి వస్తున్నది, మనసులో ఐక్యతలోనికి వస్తున్నది, ఆలోచనలో ఐక్యతలోనికి వస్తున్నది, ప్రతి దాంట్లో ఇప్పుడు ఆమె నీతో ఐక్యత చెందుతున్నది ప్రభువా. ఇప్పుడు మేము అంత గొప్ప మహిమకరము సమయంలో నివసిస్తున్నాము, ఎందుకంటే ఆ వధువులో మేము భాగమై ఉన్నాము దేవా. ఇప్పుడు నీతో ఐక్యత చెందడం అంటే అది మాకు ఇచ్చిన గొప్ప భాగ్యమై ఉన్నది. తప్పకుండా ఇప్పుడు నీ వాక్యము మాకు బయలుపరచబడుతుండగా నీవు నీ అభిషేకాన్ని మాపైన కుమ్మరించి పరిశుద్ధాత్మ బాప్తిస్మమును మాకు ఇచ్చి తప్పకుండా ప్రభువా నిన్ను గ్రహించే మహిమ దయచేయమని పూర్తిగా మమ్మల్ని మేము సమర్పించుకుంటూ యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. కూర్చోండి. కృష్ణందు ప్రేమైన దేవుని పిల్లలందరికీ మరలా ఈ యొక్క రాత్రికాల సమయంలో మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామం పేరిట శుభములు మరి వందములు తెలియజేస్తున్నాను. రాత్రి ప్రభు మీ అందరినీ దీవించును గాక. ఆయన ప్రత్యక్షతతో ఆయన బయలుపాటుతో ఆయన మీ అందరినీ ఆశ్వాదించును గాక. హల్లెలూయా. మరి ముద్రలో ఆనందిస్తున్నారా? నిజంగా సంతోషిస్తున్నారా? ఆమేన్. దేవుడు మనకు కార్యములను బయలుపరుస్తూ ఉన్న కొలది ఓ దేవుని ఆత్మ ఒక్కొక్క విషయాన్ని మనకు తెలియజేస్తున్న కొలది మనం నిజంగా ఎంతో ధన్యులుగా ఉన్నాము. ఎందుకు అంటే అదంతయు మన గురించి. ఒకవేళ మీరు అనుకోవచ్చు, తెల్లని గుర్రము పైన, ఎర్రని గుర్రము పైన, నల్లని గుర్రము పైన, పాముల వనపు గుర్ర
స్వారీ చేసే వారి గురించి కదా మనం ధ్యానిస్తున్నది. మరి వారి గురించి తెలుసుకోండి, మన గురించడం ఏంటి? వాని గురించి తెలుసుకుంటున్నాము అంటే అర్థం ఏంటంటే మనము మోసపోకుండా ఉంటున్నామని అర్థం. అక్కడ ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఆర్ యు హ్యాపీ? మీకు సంతోషంగా ఉందా? మే గాడ్ బ్లెస్ యు. దేవుడు నన్ను దీవించును గాక. నాకు తెలిసినంత వరకు నాలుగు ముద్రలే మనం పూర్తి చేస్తాం శనివారం వరకు. 5, 6, 7 ప్రభు చిత్తం అయితే ఎండాకాలంలో ఉంటాయి, మరలా 5 రోజులు కూటాలి తప్పవు. అయితే 4 ముద్రల వరకు మనం పూర్తి చేయడం వలన ఎత్తబడట వరకు మనం పూర్తి చేసుకున్నట్టు. మరి 7వ ముద్ర పాస్టర్ గారు రాక్చరింగ్ ఫెయిత్, ఎత్తబడి విశ్వాసం అందులోనే ఉంది కదా, ఆల్రెడీ చెప్తానే ఉన్నాడు కదా, ఆల్రెడీ చెప్తానే ఉన్నాడు కదా. సో నో ప్రాబ్లం, దానికి ఏం బాధ లేదు మనకి. హల్లెలూయా. ఏది ఏమైనా మరలా ఎండాకాలంలోనే ఉంటాయి తప్పదిగా. మరి ఒక 4 లేదా 5 రోజులు కూటాలు చూసుకోవాల్సిందే. ఇంపాసిబుల్ థింగ్, అసాధ్యమైన కార్యం 7 ముద్రలు ఇప్పుడు పూర్తవడం. ఎందుకంటే అలాంటి విషయాలు ఉన్నాయి ఇందులో. దేన్ని దాటి వెళ్దామన్నా నా మనసు ఒప్పుకోవడం లేదు, నా మనసు ఒప్పుకోవడం లేదు. దాటి వెళ్ళొచ్చు కానీ నా మనసు ఒప్పుకోవడం లేదు. ఎందుకంటే తెలుసుకున్నంత వరకైనా కొంచెం స్పష్టమైన అవగాహనతో తెలుసుకోవాలి. ముద్రలు అంటే పలానిది అనే ఒక ఆలోచన ఉండాలి, ఒక అవగాహన ఉండాలి. అర్థమవుతుందా? ముద్రలు అంటే పలానివి అనే ఒక అవగాహన మనకు ఉండాలి అంటే మనం ఇలా వెళ్ళగలపది. ఇంకా దీనిని ఒక్కొక్క పారాగ్రాఫ్ తీసుకొని బోధిస్తే, చెప్పాను కదా ఒక పారాగ్రాఫ్ మనకు 2 గంటల ప్రసంగం అవుతుంది. అలా చూసుకుంటే వెళ్తే ఇంకా చాలా అవుతున్నది. అయితే ఏది ఏమైనా మరి బహుశా రాత్రి మనము 2వ ముద్రను ముగించుకొని రేపు ఉదయం 3వ ముద్రలోకి వెళ్తాం. రేపు ఉదయం రేపు సాయంత్రం 3వ ముద్రలోకి వెళ్ళిపోతాం. మరలా ఎల్లుండి 4వ ముద్ర అవుతుంది. కానీ 5, 6, 7 మరలా కూటాలు పెట్టక తప్పదు. ఎందుకు అంటే చెప్పడం కుదరదు. ఐ మీన్ నాకు సమయం లేదు. నా ఉద్దేశం ఏంటంటే సమయం లేదు, కుదరదు అంటే సమయం లేదు. కాబట్టి చూద్దాం దేవుడు మనల్ని ఎంతవరకు నడిపిస్తాడు. ఆయన వధువుకి ఏం కావాలి ఆయనకు బాగా తెలుసు కదా. కాబట్టి ఆయన తప్పకుండా మనకి ఏమేమి కావాలో వర్ణించుకుంటూ వస్తున్నాడు. హల్లెలూయా. ఓకే ప్రియులారా, మరి మన ఉదయము మనం ఎక్కడ వరకు చూసాము అంటే మరి ఆ 4 పురుగుల గురించి కూడా మనం చూసాం. మరి ఆ 4 పురుగులను ప్రవక్త ఏమంటున్నాడు, ఈ ముద్రలో ఉన్నవి అవి అంటున్నాడు ఆయన. అదిగో ఆ నాలుగు గుర్రముల పైన స్వారీ చేయ వారిని ఆయన అక్కడ పోల్చుతున్నాడు. కానీ దేవుడు మరలా ఏమని వాగ్దానం చేశాడు, ఎవరి గ్రంథంలో ఏమని వాగ్దానం చేశాడంటే ఏవైతే అవన్నీ ఆ 4 పురుగులు తిన్నాయో వాటిని మరలా సమకూర్చానన్నాడు ఆయన. ఏడు సంఘకాలంలో విడిచిపెట్టబడిన మర్మములన్నిటినీ, విడిచిపెట్టబడిన కార్యములన్నిటినీ, ఆ ప్రత్యక్షతలన్నిటినీ 7వ సంఘకాలపు దూత బూర ఊదుచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు బయలుపరిచిన స్వార్థ ప్రకారము దేవుడు తన యొక్క మర్మమును సమాప్తం చేస్తున్నాడు. మరలా తిరిగి వాటిని సమకూరుస్తానని. సో ఇప్పుడు నిజంగా మనము మరలా అవన్నీ మనకు బయలుపరచబడ్డాయా? నిజంగా దేవుని కృప వలన దేవుడు అవన్నీ మనకు బయలుపరచుకుంటూ వచ్చాడు. హల్లెలూయా. మరి అంతేకాదు, మరి మనం చూస్తే దేవుని యొక్క సంఘం ఎప్పుడు దీనులు, సామాన్యులు, పెద్దగా చదువుకోని వారు, అవునా, గొర్రెల కాపరులు, అవునా, ఏబెలు సంతానము, కయోను సంతానము, రైట్? కయోను సంతానం మీరు ఎప్పుడైనా చదివారా బైబిల్లా? అసలు మీకు తెలుసా, చదివారా? కయోను సంతానం ఉంటుంది అక్కడ. కయోనికి కుమారులు పుడుతున్నారు, అవునా? వాళ్ళని చూడండి, వాళ్ళు ఎవరు తెలుసా? పెద్ద పెద్ద పట్టణాలు కట్టిన వారు వాళ్ళు. కయోను సంతానం అంతా పెద్ద పెద్ద పట్టణాలు కట్టిన వారు. మరి వాళ్ళు ఈ యొక్క భూమిలోని లోహాలతో వాళ్ళు ఎన్నో రకములైన పరికరాలను కనిపెట్టిన వాళ్ళు. వాళ్ళు ఇంజనీర్లు, డాక్టర్లు, మరియు ఇంకా నానా రకముగా పెద్ద జ్ఞానం కలిగిన వాళ్ళు, విద్యావంతులు, అలాంటి వాళ్ళు వాళ్ళందరూ కయోను సంతానం. కానీ అదే శోతి సంతానం చూస్తే, శేతు సంతానం అంతా కూడా దీనులు, సామాన్యులు, గొర్రెల కాపర్లు. ఆమె
పిల్లలను ఆ విధంగానే ఉంచుతారు. మెసేజ్ లో ఇదే ముద్రలో నీ చదువు దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఉంటే అది దయ్యపు నుండి వచ్చింది, అది అపవాది నుండి వచ్చింది. నీ నీ జ్ఞానం నీ తెలివితేటలు దేవుడు వాక్యానికి వ్యతిరేకంగా ఉంటే అది ఖచ్చితంగా దయ్యం నుండే కలిగింది. అవునండారా, మనము మన కలుగున జ్ఞానమైన మన కలుగున తెలివితేటలైనా అవి దేవుడి వాక్యాన్ని నమ్మేదై ఉండాలి, అవి దేవుడి వాక్యముతో పోల్చబడాలి. అవునండారా, లేనిడల అది దయ్యం నుండే వచ్చింది. ఆమేన్. కానీ చూడండి, ఆ మొదటి సంఘ కాలంలో వాడు ఏం చేశాడు, నెమ్మదిగా లికాలేక ఆత్మ ఆ సంఘంలో పనిచేయడం మొదలుపెట్టింది. అది ఏమని చెప్పడం మొదలుపెట్టిందంటే, చూడు ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు మన సంఘానికి వస్తున్నారు, పెద్ద పెద్ద జ్ఞానులు తెలివి కలిగిన వారు, మేధావులు, ఈ పట్టణంలో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేవాళ్ళు, ఈ పట్టణంలోని మేయరు, పోలీసులు మరియు మరి పోలీస్ ఆఫీసర్లు, ఇలాంటి వాళ్ళందరూ మన చర్చకు వస్తున్నారు. ఇప్పుడు వీళ్ళందరూ మన చర్చకు వస్తున్నారు అంటే మనం ఇప్పుడు మరి ఇలా ఉంటే ఇలాంటి వాడికి రావడము వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటుంది, ఇలాంటి వాడికి వాళ్ళు రాలేదు, అందుకోసమే మనం కొంచెం మారుతాము అని చెప్పి నెమ్మదిగా అపోస్తల పునాది నుండి వాళ్ళని తప్పించారు. అక్కడ విచిత్రం ఏమిటంటే, సంఘము ఒప్పుకున్నాకనే ఆ పని జరిగింది. అవునంటారా, నైసియా సభ దగ్గర కాన్స్టాంటైన్ చక్రవర్తి ఎవరైనా, అతను రోమా చక్రవర్తి, అతను ఈ క్రైస్తవులను గురించి అతను గమనించి మరి అది నిజమైనదని అతను గమనించి అతను ఏం చేశాడు అంటే, నైసియా సభ దగ్గర అటు రాజ్యంలో ఉన్న పెద్ద పెద్ద నాయకులను, ఉద్యోగస్తులను, అలాగే సంఘంలో ఉన్న నాయకులను వీళ్ళందరినీ ఏకపరిచి ఆ నైసియా సభ దగ్గర ఇటు క్రైస్తత్వాన్ని అటు అన్యత్వాన్ని ఈ రెండింటిని కలుపుతూ వారు మతాన్ని తీసుకొచ్చారు. వారు వింటున్నారా, క్రైస్తత్వం ఎప్పుడు కూడా అన్యత్వానికి వ్యతిరేకమై ఉన్నది. ఎప్పుడు కూడా క్రైస్తత్వము అన్యత్వము తలబడుతుందే తప్ప అది కలవడానికి వీల్లేదు. అది హల్లెలూయా. మరి మీరు మనం చూసాం వాళ్ళు మెల్లగా ఏం చేశారంటే, ఆ ధనవంతులు అనే వారు సంఘంలో ప్రవేశించి పేదలు బానిసలు ఇలాంటి వాళ్ళను వాళ్ళు నెమ్మదిగా వాళ్ళ వైపు తిప్పుకొని వాళ్ళు అపోస్తల పునాదుల నుండి తప్పిపోనట్లుగా చేశారు, మానవ కల్పిత బోధల వైపు తిప్పారు. మరి అవ్వ ఎలాగైతే ఏదో తోటలో అవ్వ ఎలాగైతే ఆరాముకు భార్యగా మారక మునిపే సాతాను చేత చచ్చి వేయబడిందో అదే విధంగా మరలా అదే ఆది సర్పము అలాంటి అబద్ధమనే చెప్పి వింటున్నారా, ఈ యొక్క కొత్త నిబంధనలు కూడా ఆయన మొదటి సంఘ కాలంలో ఉన్న సంఘాన్ని ఆ విధంగానే వాడు మోసం చేసుకుంటూ వచ్చాడు. అందుకే వాడు తెల్లని గురం పైన స్వారీ చేస్తున్నాడు. అవునంటారా, మరి నిజంగా ప్రవక్త చెప్పినట్టు మొత్తం సంఘము మోసపోయిన ఓ చిన్న ఏర్పాట్లను గుంపు ఉన్నది. నేను ఎప్పుడు చెప్తున్నాను, ప్రతి కాలంలో ఒక చిన్న గుంపును దేవుడు కలిగి ఉన్నారు. ప్రతి కాలంలో ఒక చిన్న శేషము కలుగు శేషమైన జనము దేవుడు కలిగి ఉన్నారు. వాళ్ళే వధువై ఉన్నారు, వాళ్ళ పేరునే కొరపిల్ల చోగ్రంథంలో రాయబడి ఉన్నది. మరి వాళ్ళే ఆయా కాలంలో ఉన్న జీవి ఆత్మను పొందుకొని క్రీస్తు విలోరే వాళ్ళు ఎదుర్కొన్నారు. వాళ్ళు ఆ గుణముల మీద స్వారీ చేయవాడి వాళ్ళు ఎదుర్కొన్నారు. వాళ్ళు తలపట్టారు. వాళ్ళు అనలేదారా, వాళ్ళందరినీ ఓడించగలిగారు కానీ వాళ్ళని ఓడించలేకపోయారు. ఎందుకంటే వారు ప్రతి కాలంలో జయం పొందుకున్నారు. వాళ్ళు ప్రతి కాలంలో వాళ్ళు విజయాన్ని సాధించారు. అందుకే దేవుడు ప్రతి కాలంలో జయించు వాడికి ఇది ఇస్తాను, జయించు వాడికి అది ఇస్తాను, అందుకే వాగ్దానం చేస్తాను ఆయన. నిజంగా ఈ రోజున నిజమైన సంఘం పరిశుద్ధాత్మతో నిండుకొని ఉంటుంది. అవునంటారా, నిజమైన సంఘం ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మతో నిండుకొని ఉంటుంది. అందుకే చూడండి, యేసు వచ్చినప్పుడు ఆయన సంఘంలో పెద్దను ఎలాంటి వాడు నిండుకున్నాడో తెలుసా, కనీసము చేవరాత కూడా తెలియని జారలను తన సంఘానికి పెద్దగా పెట్టుకున్నాడు.
ఈరోజు సంఘ పెద్దలు ఎవరు ఉంటారో తెలుసా? బాగా చదువుకున్నోళ్ళు, బాగా డబ్బున్నోళ్ళు, బాగా జ్ఞానవంతులు, బాగా మేధావులు, బాగా తెలివి కలిగిన వారు, దీనులు వాక్యానికి లోబడేవారు, పరిశుద్ధతను కలిగి ఉన్నోళ్ళు కాదు. ఇప్పుడు ఉన్నదంతా సంఘ పెద్దలు. సంఘ కాపరి ఏం చెప్తే అది వినే స్థితిలో ఉండేవారే ఈరోజు సంఘ పెద్దలు. లేదా సంఘ కాపరి వాళ్ళ చేతులైనా ఉంటాడు, ఆ పాలక వర్గం చేతులైనా ఉంటాడు, లేదా పాలక వర్గమైన సంఘ కాపరి చేతులైనా ఉంటుంది. ఇది ఈరోజు నడుస్తున్నది. కానీ ఒక సంఘం ఎల్లప్పుడూ పరిశుద్ధ ఆత్మ పైన అనుకోవాలి. ఎవ్రీ టైం పరిశుద్ధ ఆత్మ చేత మనం నడిపించబడాలి. అవునండరా. అందుకే ప్రవక్త అంటున్నాడు, ప్రపంచ జ్ఞానం ఎల్లప్పుడూ క్రీస్తుకు విరోధమైనది. అవునండరా. మీరు వెళ్ళి పెద్ద పెద్ద సెమినార్లను కట్టండి, పెద్ద పెద్ద బైబిల్ పాఠశాలను కలిగి ఉండండి అని ఎన్నడూ ఆయన చెప్పలేదు. మరి ఆయన ఏం చెప్పాడు? ఆయన వాక్యమును ప్రసంగించమని చెప్పాడు. ఆయన వాక్యాన్ని ప్రకటించమని చెప్పాడు. ఆయన అప్పుడు సువార్తను ప్రసరిస్తే అప్పుడు అప్పుడు వాళ్ళను ఎవరైతే సువార్త ప్రకటిస్తున్నారో వాళ్ళను సూచకలను ప్రకటిస్తాయని చెప్పాడు ఆయన. హల్లెలూయ. దేవుడికి మహిమ కలుగును గాక. మరి వాళ్ళను సూచక్రియలు వెంబడిస్తాయని ప్రవక్త స్పష్టంగా చెప్తున్నాడు. అవునండారా. మరి దేవుని యొక్క వాక్యమును తన కారణ కార్యములను చూపి తన తెలివితో వంకరతనం చేయుటే సాతాన్ యొక్క పని. వాడు ఏం చేస్తాడో తెలుసా? వాక్యాన్ని తీసుకొని వాని తెలివితో వాని జ్ఞానంతో వాక్యాన్ని వంకటనం చేస్తాడు. వాడికి అనుకూలంగా దాన్ని మార్చుకుంటా. చూడు బ్రదర్, అది ఇట్లా కాదు బ్రదర్, అది అట్లా కాదు బ్రదర్, అది ఇది కాదు బ్రదర్, అది అలా కాదు బ్రదర్, అది అక్కడ క్లియర్గా ఉంది కదా అనయ్య, దాని అర్థం అది కాదు. కృష్ణవాడు తన తెలివితో తన జ్ఞానంతో దాన్ని వంకటనం చేస్తాడు. మరి ఎప్పుడైతే నిజమైన వాక్యాన్ని జనులు ప్రజలు నిరాకరిస్తారో అలాంటి వారిని సాధారణ ఏం చేస్తారంటే తన ప్రజలుగా గుర్తించుకుంటారు. వారు వింటున్నారా? మరి చర్చకు రారా? చాలా మంది అనుకుంటుంది తెలుసా, సాధారణ ప్రజలు అంటే చర్చకు రాని వాళ్ళు, వాళ్ళు చర్చలో ఉండరు, వాళ్ళు వాళ్ళు అసలు దేవుడు లేడంటారు, వాళ్ళు కమ్యూనిస్టులు కాదు. దేవుడు లేడు అని చెప్పేవాడు కాదు, నాస్తికుడు కాదు, క్రీస్తు విరోధి, నాస్తికుడు కాదు, సాతాను సంబంధి. సంఘములో దైవభక్తి గల వారమని చెప్పుకుంటూ దాని శక్తిని ఆశ్రయించారు వారు. చెప్పాడా పౌలు గారు? సంఘములో దైవభక్తి గలమని చెప్పుకుంటూ మేము కూడా చచ్చిపోయే వాళ్ళం. మా ఎంత మంచోళ్ళు ఎవరు లేరు తెలుసా? మా మా మేము మేము ఎలాంటి వాళ్ళమో తెలుసా? మీ క్రియను బట్టే తెలుస్తుంది మీరు ఎలాంటి వాళ్ళు. ఒక చెట్టు మంచిదా చెడ్డదా అని ఎలా ఎంచుకోమన్నాడు యేసు? అలానే ఒక వ్యక్తి మంచివాడా చెడ్డవాడని ఏ విధంగా తెలుస్తుందన్నాడు ఆయన? వాళ్ళ క్రియలను బట్టి. రాకుండా నోటితో ఎన్ని మాటలు చెప్పినా నీ క్రియలు నువ్వు ఏంటో బయట పెడుతుంది. నేను మంచివాడిని, నేను చక్కని వాడను, నేను 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 ప్రేమ కలిగిన వాడను, నేను ఇది నేను అది అని ఎన్ని మాటలు చెప్పినా నీ క్రియలు నీ గురించి బయటపెడతాయి. అవునంటారా? మరి పాత నిబంధనలో ఒక మనుష్యుడు బానిసత్వమునకు అమ్మి వేయబడినప్పుడు ఆ అమ్మి వేయబడి బానిసగా అతను బ్రతుకుతూ ఉంటే 50 సంవత్సరాలకు సునాద సంవత్సరం అనేది ఒకటి వస్తుంది. ప్రతి 50 సంవత్సరాలకు ఒకసారి సునాద సంవత్సరం అనేది ఒకటి వస్తుంది. వింటున్నారా? మరి ఆ సునాద సంవత్సరంలో మరి ఆ బానిస స్వేచ్ఛాపరుడుగా వెళ్ళాలని కోరుకుంటే అతను వెళ్ళవచ్చు. ఇకనుకో ఆ సునాద సంవత్సరం. వింటున్నారా? నేను చెప్పి ఒకవేళ అతను ఆ సునాద సంవత్సరమున బూరధ్వని విన్నప్పుడు ఆ సునాద సంవత్సరం అంటారు 50 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఆ సునాద సంవత్సరం అతను బూరధ్వని విన్నప్పుడు అప్పుడు తన చేతులు నా పాలన కింద వేసి ఇంతకాలమైనది నేను ఇంటికి తిరిగి వెళ్ళవచ్చును అని చెప్పి ఆ బూరధ్వని విన్నప్పుడు అతను వెళ్ళిపోవచ్చు. ఇకనుకో అతను ఇంటికి వెళ్ళిపోవచ్చు. యజమాని ఆపడానికి వీల్లేదు. వింటున్నారా? అతని యజమాని ఆపడానికి వీలు లేదు. ఎందుకంటే పాత
ధర్మంలో చట్టం అది. దేవుడు మోషే ధర్మశాస్త్రంలో పెట్టిన చట్టం అది. ఒక వ్యక్తి డబ్బు లేక బానిసగా ఒకరి దగ్గర చేరాడు అనుకోండి, ఒక యజమాని దగ్గర బానిసత్వం చేస్తున్నాడు అనుకోండి, అతను జీవితకాలం మొత్తం బానిసత్వం చేయాల్సిన అవసరం లేదు. ప్రతి సునాద సంవత్సరానికి అతను ఈ పూర్ణ ధ్వని వినబడతా ఉంటుంది. ఎప్పుడైనా పూర్ణ ధ్వని విన్నాడనుకో, అతను ఏ పనిలో ఉన్నా సరే ఆ ధ్వని విన్న వెంటనే యజమాని అనుకో, ఏంటున్నావు అంటే పూర్ణ ధ్వని వినబడట్లేదా, శూన్య ధ్వని వినబడట్లేదా, సునాద సంవత్సరం ధ్వని వినబడట్లేదా, నాకు ఇప్పుడు స్వతంత్రత వచ్చింది, నేను ఇప్పుడు స్వతంత్రుణ్ణి, నేను ఇప్పుడు బానిసను కాదు. అతను ఏమీ ఇవ్వకుండా ఏ అచ్చి లేకుండానే అతను వెళ్ళిపోవచ్చు అనమాట. వింటున్నారా? హల్లెలూయా. ఒకవేళ కనుక అతనికి అతని యజమానిని విడిచిపెట్టి వెళ్ళిపోవడం ఇష్టం లేదనుకో, అతను ఇష్టపడలేదనుకో, తను యజమానితోనే ఉండి బానిసగానే ఉండి యజమానితోనే నేను ఉండాలనుకుంటున్నానని ఆయనతో నేను తృప్తిగా ఉన్నాను అనుకున్నాను అనుకో, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ సునాద సంవత్సరం ఆ బూరధ్వని విన్నప్పుడు అతను వదిలిపెట్టి వెళ్ళిపోవడం ఇష్టం లేదు కనుక అతన్ని దేవుని ఆలయానికి తీసుకెళ్ళి యాజకుని దగ్గర నిలబెడతాడు. యాజకుడు ఏం చేస్తాడంటే పొగలు అనే ఒక దానితో అతని చెవికి రంధ్రం చేస్తాడు. పిల్లలకి ఎందుకు రంధ్రాలు చేస్తారు అనుకుంటున్నాను, ఆడపిల్లలకు ఈరోజు మొగోళ్ళకు కూడా ఎందుకు రంధ్రాలు చేస్తారు అనుకుంటున్నారు? వాక్యం ఇప్పుడు మొగోళ్ళు కూడా పెట్టుకుంటారు ఫ్యాషన్ ఏదో తెలుసా, రంధ్రాలు చేసుకుని దానికి ఒక శౌభం పెట్టుకోవడం. మగవాళ్ళు ఆడవాళ్ళు ఏంటిది, నా వాళ్ళే వీళ్ళంతా వారు చూపించుకుంటారు. టెలింగ్ ట్రూత్, నేను నిజం చెప్తున్నాను. ఫినిష్. అర్థమైతుందా? వీళ్ళేం చేస్తారు అంటే పొగరుతో అతని చెవికి రంధ్రం చేస్తారు, రంధ్రం వేస్తారు, అది ఒక గుర్తు. ఇక రంధ్రము ఒక గుర్తిగా, ఇక అతను ఇంకా ఎన్నడూ తిరిగిపోలేడుగా. అతను తన జీవిత కాలమంతా యజమానికి సేవ చేయవలసిందే. అతని జీవితంలో ఎన్ని సార్లు సునాదతోని వినబడినను, ఏమి జరిగినను, అతను ఇక వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకంటే తను స్వేచ్ఛగా ఉండడానికి కోరికను పరిపూర్ణంగా తన జన్మ హక్కులను అమ్మి వేసుకొని ఉన్నాడు. ఎలా ఉన్నదంటే ఒక మనుషుడు సువార్త సత్యమును నిరాకరించిన ఎడల సాతాను అతనిపై గుర్తు వేయును, అతని చెవిలో సాతాను అతని చెవిటి వాణిగా చేయును. ఇక అతను సత్యముని ఎన్నడూ వినడిగా, ఇక అతని పని ముగిసినదిగా. ఒకవేళ అతను సత్యము వినే ఎడలా ఆ కుంపు చెవులతో అతను కనుక సత్యమును వినని ఎడలా ఆ కుంపు చెవులతో అతను ఉండడు. ఒకవేళ అతను వినేవాడైతే ఆ కుంపు చెవులతో ఉంటాడు, కానీ అతను వినని వాడు కనుక వెళ్ళిపోతాడు. అవునంటారా? ఫినిష్. మీకు తెలుసా, నేను 2010లో చెప్పాను, ఇది సుందరమైన కాలం, ఇది సునాద సంవత్సర కాలం. గుర్తుందా మీకు, ఇది సునాద సంవత్సరం కాలం. ఇది ఏ సమయం
మిమ్మల్ని మిమ్మల్ని ఆ సత్యము స్వతంత్రులుగా చేయండి. సత్యం ఎప్పుడు కూడా స్వతంత్రులుగా చేస్తాడు, బానిసగా చెయ్యదు. సత్యం ఎప్పుడు స్వతంత్రులుగా చేస్తుంది. మీరు అనొచ్చు, పాస్టర్ గారు మరి మీరు ఈ మాటలు చెప్తున్నారు, ఆ మాటలు చెప్తున్నారు, మీరు ఇట్లా చేయాలి అట్లా చేయాలని విశ్వాసాలు అంటున్నారు, మరి ఇప్పుడు అలా పనులు చేసే వాళ్ళు వాళ్ళందరూ బానిసలు కాదు కదా, బానిసలు కదా? కాదు కాదు కాదు, అది వాళ్ళు ఇష్టాపూర్వకంగా చేస్తున్నారు కానీ ఫలవంతంగా చేయడం కాదు. అక్కడ ఒక భార్య భర్తకు బానిసగా పనిచేస్తుందా లేక ఇష్టానుసారంగా పరిచయం చేస్తుందా? ఒక పురుషుడు ఒక స్త్రీని పెళ్లి చేసుకున్నప్పుడు ఆ స్త్రీ తను ఇష్టపడే భర్తకు సేవ చేస్తుందా లేక నేను బానిసను నాకు తప్పట్లేదు అని చేస్తున్నా? ఇప్పుడు మనం చేసేది అది తీసుకొస్తున్నాము, అది మనం బానిసగా చేయడం లేదు, అది ఇష్టానుసారంగా చేస్తున్నాం. బానిసత్వం అంటే ఏంటో తెలుసా, వాడికి ఇష్టం లేకపోయినా మరి బెదిరించి భయపెట్టి చేయాల్సింది అంతే దెబ్బ, అది బానిసత్వం. అందుకే నేను ఎప్పుడు అంటాను, మీకు పని చేయడం ఇష్టం లేకపోతే నో ప్రాబ్లం, రాకండి, మీరు పని చేయకండి, ఇష్టమైన వారు మాత్రమే రండి, వాళ్ళకు నేను పని అప్పచెప్తాను. ఎందుకు? ఇది మనకు ఆయనను ప్రేమిస్తున్నామనే సూచన, ఆయనను ప్రేమిస్తున్నాం, దాన్ని పనులలో చూపిస్తున్నాం. ప్రభువా ఇది నీ కోసం చేస్తున్నాను, ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తాను ప్రభువా. భార్య ఏమంటే తెలుసా, ఈ బట్టలు ఎందుకు ఉతుకుతున్నావు తెలుసా అండి, నీ బానిస కాబట్టి. నువ్వు ఆ రోజున మూడు ముళ్ళు వేసి నన్ను గట్టిపడేసినావు, అందుకోసమే ఇక నేను చేస్తున్నా అనదు. ఆమె ఎందుకు బట్టలు ఉతుకుతుందో తెలుసా, ఆమె ఎందుకు గిన్నెలు తోపుతుందో తెలుసా, ఆమె ఎందుకు చీకటినే లేచి గుర్తుందా, సామెతల్లో గుర్తుందా, ఆమె చీకటినే లేచి వింటున్నారా, తన యొక్క కుటుంబస్తులు ఇంకా లేవక ముందే వాళ్ళకి భోజనం సిద్ధపరచు. ఎందుకు కారణం ఏంటిది? షీ లవ్ హర్ ఫ్యామిలీ, ఆమె తన యొక్క కుటుంబాన్ని ప్రేమిస్తా ఉండేది, తన ప్రేమను తన భర్త పట్ల ప్రేమను ఆమె తన పనుల రూపంలో చూపిస్తా ఉన్నది. ఈ రోజు మనం క్రీస్తుకు చేసే ప్రతి పని మనం దేన్ని చూపిస్తా ఉన్నదంటే మనల్ని ప్రేమిస్తా ఉన్నా, మనల్ని ప్రేమిస్తా ఉన్నా. అది ప్రేమకు వచ్చిందా మాది, కానీ మనం బానిసగా చేయట్లేదు. తప్పదురా, అయ్యో తప్పదు, పాస్టర్ ఏమంటాడో చేయకపోతే, అమ్మో పాస్టర్ కొడుతాడేమో, పాస్టర్ ఇంకెక్కడన్నా ఏదైనా చేస్తాడేమో, నన్ను పాస్టర్ చెప్పిస్తే అయిపోతుంది కొందరని, నేను కనుక చెప్పించను అనుకో పని అయిపోతుంది చెయ్యి అనుకుంటారా? సత్యము మనల్ని స్వతంత్రులు చేస్తే ఏ మనుషులకి మనం బానిసలం కాదో. చోక్షులో మనం పనిచేస్తున్నాము అంటే అది మనిషి బానిసత్వం కోసం కాదు. అందుకే నేను ఆయన కోసం ఏ పని అయినా చేస్తాను, తొడ్లు కడగమంటే కడుగుతాను నేను, మొత్తం ఊడవమంటే ఊడుస్తాను నేను, మొత్తం ఏం చేయమంటే చేస్తాను నేను, ఎందుకంటే సత్యం అని స్వతంత్రం. ఇది దేవుడు నిజంగా ఈ వర్తమానం ద్వారా ఏడు ముద్రలు త్రడబడడం ద్వారా ఏడవ సంఘకాలపు దూత బూడు ఊదుతుండక సునాద సంవత్సరంలో ఏమి నడుతుంది? ఇప్పుడు ఏడవ దూత బూడ ఏదో తెలుసా? సునాద సంవత్సరపు బూడ
ఆయన బూర ఊదుతుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు బయలుపరిచిన ప్రకారము దేవుని